తెలంగాణ సీఎం కేసీఆర్ గత కొంతకాలంగా జాతీయ రాజకీయాలపై ఫోకస్ పెట్టడంతో తెలంగాణలో రాజకీయ సమీకరణాలు శరవేగంగా మారుతున్నాయి. జాతీయ స్థాయిలో బీజేపీ ప్రభావం తగ్గించి బీజేపీని వ్యతిరేకిస్తున్న ప్రాంతీయ పార్టీలన్నిటినీ ఒక కూటమిగా ఏర్పాటు చేసేందుకు కేసీఆర్ ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే కేసీఆర్ సొంతంగా కాకుండా జాతీయ స్థాయిలో రాజకీయ వ్యూహకర్తగా మంచి గుర్తింపు తెచ్చుకుని వివిధ రాష్ట్రాల్లో ప్రాంతీయ పార్టీలు అధికారంలోకి వచ్చేలా చేసి ప్రశాంత్ కిషోర్ ఆధ్వర్యంలో కేసీఆర్ ముందుకు వెళ్తున్నారు. అంతేకాకుండా తెలంగాణలో టీఆర్ఎస్ ను గెలిపించే బాధ్యతను ప్రశాంత్ కిషోర్ కు అప్పగించారు. 6 నెలల కిందటే ఈ మేరకు ఒప్పందం జరిగింది. ఈ నేపథ్యంలోనే తాజాగా కేసీఆర్ ప్రశాంత్ కిషోర్ 2 రోజుల పాటు ప్రత్యేకంగా సమావేశమై కీలక అంశాలపై చర్చించినట్లు సమాచారం. వీరిద్దరి భేటీ కేసీఆర్ ఫామ్ హౌస్ లోనే జరిగిందట. ఈ సమావేశంలో ప్రధానంగా ప్రశాంత్ కిషోర్ టీం నిర్వహించిన సర్వే వివరాలు, తెలంగాణలో నెలకొన్న రాజకీయ పరిస్థితులు, రాబోయే ఎన్నికల నాటికి పరిస్థితి ఏ విధంగా ఉంటుంది, ఏ నియోజకవర్గంలో పార్టీ పరిస్థితి ఏ విధంగా ఉంది, ఎవరిని అభ్యర్థిగా నిలబెడితే తప్పకుండా గెలుస్తారు, టీఆర్ఎస్ ప్రత్యర్థి పార్టీల వ్యవహారం ఏ విధంగా ఉంది, ఇలా అనేక అంశాలపై చర్చించినట్లు సమాచారం. అంతేకాకుండా రాబోయే రోజుల్లో టీఆర్ఎస్ ను ఏ విధంగా ముందుకు తీసుకు వెళ్లాలనే విషయంపైన ప్రశాంత్ కిషోర్ అనేక సూచనలు చేశారట. అసలు జాతీయ స్థాయిలో టీఆర్ఎస్ కేసీఆర్ ప్రభావం చూపించాలంటే ముందుగా జరగబోయే తెలంగాణ ఎన్నికల్లో టీఆర్ఎస్ తప్పకుండా గెలవాలని, అప్పుడే జాతీయ రాజకీయాలపై పూర్తి స్థాయిలో దృష్టి పెట్టేందుకు అవకాశం ఏర్పడుతుంది అని ప్రశాంత్ కిషోర్ సూచించడంతో పూర్తిగా తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా కేసీఆర్ ముందుకు వెళ్లేందుకు మరింతగా తెలంగాణ రాజకీయాలపై దృష్టి సారించబోతున్నారట. ఇలాంటి మరిన్ని తెలంగాణ వార్త విశేషాలు కోసం ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసి గంట నొక్కడం మర్చిపోకండి. ఈ వీడియోని తోటి మిత్రులకి షేర్ చేయండి. మీ అభిప్రాయాన్ని కామెంట్ లో తెలపండి.